दोस्त मेरा दोस्त तू है मेरी जान, वास्तवन रा दोस्त नुवे ना प्राणम, ब्रतकुती पिपातलो मधुर स्वरानम मनम स्नेहम। सो गाइस मैं चाला रोज नुंचि अब्जर्व चेस्तुन्नानु एंदंटे मन यूट्यूब चैनल आसिफ मा यूट्यूब चैनल एडिटिंग वीडियोस रावट्लेदु एंदुकंटे कंटेंट दोरकट्लेदु मी अंदरिकी तेलुसु लॉकडाउन पीरियड लो कोत्त मूवीस रावट्लेदु कोत्त डायलॉग्स रावट्लेदु कोत्त सांग्स रावट्लेदु अंदुके मन कंटेंट तग्गिपोयिंदि। सो मीरु अंदरू दीन्नि अब्जर्व चेयालि ग्रहिंचालि ग्रहिंचि कोंचेम आ चैनल सपोर्ट चेयालि। एवैते वीडियोस अप्लोड चेस्तानो नेनु अप्लोड चेस्ते 2-3 डेस् कि ओक्कसारि 2-3 डेस् कि अला अला अप्लोड चेस्तुन्ना। सो दान्नि मीरु सपोर्ट चेस्तेने फ्यूचर लो मन चैनल उंटदि, लेकपोते డిలీట్ లేకపోతే కంటెంట్ లేకుండా అలాగే మిగిలిపోతుంది, డిలీట్ ఏమవ్వదు, అట్లా ఉంటుంది. సో మీరు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ కష్టమైన సమయంలో మీరు సపోర్ట్ చేయాలి. సో అప్లోడ్ చేసేది 2-3 డేస్కి ఒకసారి. సో కొంచెం చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి, కొంచెం మంచి కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే మీకు కూడా ఒక్కసారి మీరు ఒకసారి అనుకోండి, కంటెంట్ ఏం లేదు, కొత్త సాంగ్స్ ఏం లేవు, కొత్త డైలాగ్స్ ఏం లేవు, నేను ఎక్కడికి వెళ్ళేవాలి, నేనైతే మ్యూజిక్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టర్ ఏం కాదు కదా, నేను ఎడిటర్ని, కొత్త మూవీస్ కొత్త సాంగ్స్ వస్తేనే నేను ఎడిట్ చేసి ఇస్తాను. సో మీకు కూడా చెప్పిన చాలామందికి మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే పంపండి అని చాలామంది పంపుతారు. బట్ మన ఛానల్ అప్లోడ్ చేసే అంత అది లేదు. నేను అది అప్లోడ్ చేస్తే మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు, ఏంది బ్రో మంచి లేదు, అసలు ఏం మంచి లేదు ఎడిటింగ్ అని. సో మంచి కంటెంట్నే నేను పెడుతున్నా మన యూట్యూబ్ ఛానల్లో. సో దయచేసి సపోర్ట్ చేయండి, అండ్ మంచి కంటెంట్ వచ్చే వరకు ఛానల్ని అస్సలు మర్చిపోకండి, అండ్ అండర్ రేట్ అస్సలు చేయకండి. సో గైస్, సో ప్లస్ బటన్ రేషియో వచ్చేసింది 16 క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సింది ఒక ఇమేజ్ అండ్ ఇంకోటి టెంప్లెట్. అంటే ఒక ఇమేజ్ ఉంటుంది అండ్ ఇంకో టెంప్లెట్, టెంప్లెట్లోనే సాంగ్ ఉంటుంది. సో మీరు రెండు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అది ఎలా డౌన్లోడ్ చేస్తే, లేకపోతే దాని లింక్ డౌన్లోడింగ్ ప్రాబ్లం లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అది చూసి నేర్చుకోండి నుంచి లింక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫ్రెండ్స్ ఫోటో ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటా, రైట్ క్లిక్. సో గైస్ ఫొటోస్ వచ్చేసాక ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకోండి, కరెక్ట్ ఫొటోస్ ఉన్నట్టు ఈక్వల్ రైట్ క్లిక్. సో ఇలాగే కరెక్ట్ ఒక ప్రతి ఒక్క ఫోటోని సెట్ చేసుకోండి, అండ్ ఈక్వల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి, అండ్ ఇంకో ఫోటోని కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈక్వల్ ఇచ్చేయండి. సో మధ్య మధ్యలో ఈ వైట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. సో నేను వీడియోలో పెట్టేసిన అన్ని 3D ఎఫెక్ట్స్, సో ఇది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టైమింగ్ ఉంటుంది, టైమింగ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఈ గ్యాప్లో ఇంకొక 3D ఎఫెక్ట్, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ కాకుండా మీకు ఇక్కడ గెట్ మోర్ అంటే స్టోర్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్ని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, లేయర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇచ్చిన రెండు, ఒకటి ఇమేజ్ లింక్ అండ్ ఇంకోటి టెంప్లెట్ లింక్, ఆ రెండు లింకులు మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటారు కాబట్టి అది మీకు డౌన్లోడ్ ఫోటోలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ లింక్ నేను పెట్టేసుకుంటా. సో అది ఎస్ ఇమేజ్ లింక్ వచ్చేసింది. సో ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆన్ చేసేయండి, రెట్టికి ఇచ్చేయండి, చూసుకొని కరెక్ట్గా వచ్చేసింది. ఫోటో కొంచెం వైట్గా ఉంటే వెంటనే ఎనేబుల్ చేసుకోండి, రెట్టికి ఇచ్చేయండి. సో దీన్ని డ్రాగ్ చేసేయండి లాస్ట్ వరకు. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఇది ఇమేజ్, ఇది ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఇంకోటి టెంప్లెట్ అన్నట్టు, టెంప్లెట్లోనే సాంగ్ ఉంది, అది పెట్టేసేయండి. ఫిట్ ఆప్షన్ ఆన్, ఎస్. మళ్ళీ ఒకసారి అది టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి, ఎస్. ఇలా వచ్చేస్తుంది మొత్తం, ఎస్. సో ఫోటోని మ్యాక్సిమం బ్లాక్ ఉండేటట్టు పెట్టుకోండి, ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది మనకి, ఎస్. సో నేను నా ఫొటోస్ వచ్చేసి 11 సెకండ్స్ వరకే ఉంది, ఇంకా ఫొటోస్ పెట్టుకుంటే మనం 30 సెకండ్స్ దాకా పెట్టుకోవచ్చు. సో ఇంతే ఉంది కాబట్టి నాకు ఇంతే సరిపోతుంది. అదర్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కావాల్సిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఇది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.